వార్తల్లోకి తిరిగి స్వాగతం. ప్రభుత్వ మరియు నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ చేస్తున్నామని ఎంఏ హకీం తెలిపారు. ఇవే కాకుండా విద్యార్థులకు పౌష్టిక ఆహార పంపిణీ కూడా చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. సుమారు 80 పాఠశాలల్లో 100,000కు పైగా నోట్స్బుక్స్ ను ఇస్తున్నామని హకీం తెలిపారు. అర్హులైన పేద మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కేటాయించిన పథకాలను అందేలా కృషి చేస్తానని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ అధ్యక్షులు హిదాయత్ తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద అర్హులైన వారికి రుణాలు పంపిణీ చేస్తున్నామని హిదాయత్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు హిదాయత్ మీడియాతో మాట్లాడారు. మైనార్టీలకు రుణ సదుపాయమే కాక నిరుద్యోగ యువతి యువకులకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన వారందరూ ప్రభుత్వం అందించిన పథకాల ద్వారా లబ్ధి పొందాలని హిదాయత్ కోరారు. లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ వర్గాల యువత కోసం ప్రభుత్వం చేస్తున్న ఈ సంక్షేమ అభివృద్ధి పథకాన్ని విస్తృతంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున నేను కోరుతూ, ఈరోజు నుంచి మేము అఫిట్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం గతంలో జనవరి, ఫిబ్రవరి, నవంబర్ నెలలో జరిగింది. ఆ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులను కలిసి స్వయంగా శిక్షణ కేంద్రాలకు వెళ్ళి ఆ శిక్షణ పట్ల అభ్యర్థులు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఏమైనా లోపాలు జరిగినాయా, వీటిని పర్యవేక్షించడం కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వయంగా నేను మరియు మా రీజనల్ ఆఫీసర్ ఆబిద్ అలీ గారు, అలాగే అక్కిట్కో తరఫున హెడ్ ఆఫీస్ నుంచి బాబర్ గారు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన రైల్వే ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. చరిత్రలో ఏ ప్రభుత్వమూ పెంచని విధంగా బీజేపీ ప్రభుత్వం ఈ ఛార్జీల పెంపు చేసిందన్నారు. దీనివలన సామాన్యుడిపై అదనపు భారం పడుతుందని, కాబట్టి ఈ పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆంజనేయులు కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారు వస్తే పన్నులు పెంచకుండా
నిత్యావసర వస్తువులు ధరలు తగ్గి పారిశ్రామిక రంగం ముందుకెళ్తుందని ఆలోచన చేస్తున్న తరుణంలో అనుకోని విధంగా చరిత్రలో ఎరుపు పెంచిన రీతిలో ప్రజలు ప్రయాణం చేసేటువంటి వాటిపై 14.5% పెంచడం, అలాగే వస్తువు రవాణా ఛార్జెస్ మీద 6.5 ఛార్జెస్ పెంచి ప్రజల నెత్తులకు చాలా భారం మోపడం జరిగింది. ప్రజలు ఏదైతే నమ్ముకున్నారో, ప్రజలు ఏదైతే అనుకున్నారో, పన్నులు పెంచకుండా సక్రమైన మార్గంలో ప్రభుత్వం పరిపాలన చేస్తున్న ఆలోచన చేస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి వల్ల ఏమవుతుందంటే, రైల్వే ఛార్జెస్ పెరిగినా రవాణా ఛార్జెస్ వల్ల పన్ను పెంచినప్పటికీ కూడా అది సామాన్య మానవుల భారం పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తప్పనిసరిగా రైల్వే ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి ఆర్థిక పరిస్థితి బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఇలాంటి చర్య తీసుకోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షేమ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఈ నెల 26న గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రభుత్వ పాఠశాలలకు స్కూల్ బెంచ్ల పంపిణీ, రోటరీ క్లబ్ చైర్మన్ రవి. జిల్లాలోని పింఛనుదారులకు పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యేక డ్రైవ్ రూపకల్పన, డిఆర్డీఏ పీడి ప్రశాంతి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.